ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 4వ మంగళవారము ప్రభువైన యేసును గూర్చి గ్రీకులకును ప్రసంగింప మొదలిడిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో స్తెఫాను చంపబడిన నాడు జరిగిన హింసాకాండల వలన విశ్వాసులు చెల్లా చెదరైరి. వారిలో కొందరు యూదులు మాత్రమే దేవుని వాక్యమును బోధించుచు ఫనీషియా, సైప్రసు, అంతియోక్యుల వరకు వెళ్ళిరి. కానీ సైప్రసు, సిరేని నుండి వచ్చిన విశ్వాసులు కొందరు అంతియోకుకు వెళ్ళి ప్రభువైన యేసును గురించి ప్రసంగింప మొదలిడిరి. ప్రభువు శక్తి వారితో ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు మార్గమును అవలంబించిరి. ఈ వర్తమానమును ఎరుషలేములోని క్రీస్తు సంగమునకు తెలిసి వారు బర్నబాను అంతియోకుకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెతకుటకై తార్పుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చెను. ఒక ఏడాది వారిద్దరూ అచ్చటి క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనము వరకు. యెరూషలేములు దేవాలయ ప్రతిష్ఠోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మండపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమిగూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధములో ఉంచెదవు, నీవు క్రీస్తువా మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని కాని మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరట నేను చేయు పనులను నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలు చేరినవారు కారు, కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎన్నటికిని నాశనము చెందవు. వానిని ఎవడును నా యొద్ద నుండి అపహరింపలేడు. వాని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి యొద్ద నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.